ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. హరి ఓం. సార్, గత 1 మంత్ క్రితం నేను ఒక మీతోనే ఒక ఎపిసోడ్ చేస్తున్నాను. ఏపీలో గెలవబోయే పార్టీ ఫలానా అని చెప్పారు. సో ఇప్పుడు అది ఏప్రిల్ వరకే ఇది వర్తిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ మేలో ఉంది, జూన్లో రిజల్ట్ ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు గద్దెనెక్కి అవకాశం ఉందంటారు, ఏంటి అసలు పరిస్థితి? అబ్సల్యూట్లీ మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు వరకు మీరు చెప్పిన జ్యోతిష్యం వర్తి, ఎందుకంటే గోచారంలో గ్రహాల యొక్క స్థితులు మారుతాయి కాబట్టి ఎప్పుడు వరకు వర్తిస్తుందని అడిగావు. ఏప్రిల్ లోపు ఎలక్షన్లు జరిగే ఛాన్సెస్ క్లియర్ కనబడుతున్నాయి కాబట్టి నేను చెప్పింది ఏప్రిల్ వరకు వర్తిస్తుందని చెప్పాను. నెక్స్ట్ ఏదైనా మార్పు ఉంటే కనుక, డేట్ మార్పు ఉంటే మనం ఒకసారి మనం మళ్ళీ మాట్లాడుకుందామని క్లియర్గా మాట్లాడుకున్నాం. ఓకే, ఇంకొకసారి మరి ఎలక్షన్ డేట్ ఏమో మేలో ఉంది, రిజల్ట్ డేట్ జూన్లో ఉంది. అంటే మే నుంచి గురు సంచారం మారుతుంది కదా, మారిన దాన్ని బట్టి మరి జాతకాలు ఏమన్నా తలకిందులేనియ్యా, మనం చెప్పుకున్న దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయా అనేది ఒక్కసారి మనం విశదీకరిద్దాం. మనం ఏ జాతకం గురించి అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం క్లియర్గా, అవే జాతకాలు. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే అప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో పర్సనల్ మంత్ నెంబర్ రాసుకున్నాము. ఇప్పుడు పర్సనల్ మంత్ మేలో వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ మంత్ నెంబర్ యాజ్ పర్ సంఖ్యాయోగం 1 వస్తుంది, వైఎస్ జగన్కి కూడా 1 వస్తుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ మంత్ నెంబర్ మేకి 6 నెంబర్ వస్తుంది. ఈ సాంఖ్యయోగం ప్రకారం అంటే ఇక్కడ దీంట్లో కూడా ఈ పర్సనల్ మంత్లో కూడా చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్ గారికి పోటా పోటీనే ఉంది. ఓకే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా మే 6 నెంబర్ రావడం కూడా చాలా మంచి శుభ సూచకమే. నెక్స్ట్ మనం ఆస్ట్రాలజీ పరంగా అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు గురు సంచారం మేషంలో ఉంది. ఓకే, ఇప్పుడు మే 1 నుంచి గురువు వృషభంలోకి మారుతున్నాడు. ఇప్పుడు మనకి మే 13 ఎలక్షన్లు అంటున్నారు. నెక్స్ట్ జూన్లో వచ్చేప్పటికి మనకి రిజల్ట్ డేట్ అని చెప్తున్నారు. కాబట్టి మరి మేషంలో ఉన్న గురువు వృషభంలోకి మారింది కదా, మరి వీళ్ళ యొక్క ముగ్గురు జాతకాలు ఒక్కసారి ఈ గురు బలం ఏ విధంగా పెరిగిందా తగ్గిందా, అంటే ఫైనల్గా రిజల్ట్ ఏ విధంగా రాబోతుంది, అంటే మనం చెప్పుకున్న ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందా, ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి జాతకంలో గోచార గురువు జన్మ చంద్రుడి మీదకి రావటం, గజకేసరి యోగం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రాహు మీద రాహు ఇంకా ఆయనకి ప్రత్యర్థులు నిలబడలేకపోవటం. ఓకే, అది ఆల్రెడీ ఇంకా ఉంది, ఇంకా యోగం అనేది నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఉంది కాబట్టి ఈ రెండు కూడా యోగకారకంగానే చెప్పచ్చు. శని రాహులు కూడా చాలా బలంగానే ఉన్నారు ఈయనకి. ఓకే, నెక్స్ట్ వైఎస్ జగన్ గారు, వైఎస్ జగన్ గారికి జన్మ శని మీద గురువు యొక్క సంచారం ఏర్పడుతుంది, అంటే ఇది ఒక మంచి శుభ సూచకం. బట్ శని రాహువుల యొక్క కలయిక ఇంపార్టెంట్. మనకి రవి బుధులు శని రాహువులు, రవి బుధులు అనేవి మనకి పాత రాజకీయాలకి, కొత్త రాజకీయాలకి అంటే కుళ్ళు రాజకీయాలకి ఏమో రాహువు శని ఇంపార్టెంట్. ఓకే, ఏ బలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. రాహువు శని వచ్చేప్పటికి 1, 2, 3, 4, 5, 6 షష్ఠాష్టకం ఏర్పడింది. అంటే 5వ స్థానంలో ఉన్న గురువు 6వ స్థానంలోకి వెళ్తాం అనేది వైఎస్ జగన్ గారికి అంటే పాత జాతకం కన్నా ఇప్పుడు ఇంకా కొంచెం బలం తగ్గింది అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇది జాతకంలో చూద్దాం. ఈయనకి జన్మ శని మీదకి గురు సంచారం ఏర్పడింది. జన్మ రాహువుకి జన్మ శనికి ఆల్రెడీ సంబంధం ఉంది, జన్మ రాహువుకి జన్మ చంద్రుడికి గురువుకి ఇప్పుడు ఏర్పడబోతుంది, జన్మ కుజుడికి గురువుకి సంబంధం ఏర్పడబోతుంది. ఈయనకి ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దానికన్నా ఇంకా అద్భుతమైన జాతకం బలం పెరగబోతుంది. అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది ఈ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కూటమి
గెలవడం ఖాయం, నల్లేరు మీద నడక అని చెప్పుకున్నాము. దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంటే ఈ గురు సంచారం మారిన తర్వాత చూసుకున్నా కూడా దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఇంకా లోతుగా చెప్పాలంటే వైఎస్ జగన్ గారి జాతకం ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దానికన్నా ఇంకా కొంచెం వీక్ అయిందని చెప్పచ్చు. అంటే ఫైనల్గా కూటమి అనేది గెలుపు తథ్యం. సరే, ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. వీటన్నిటికీ ఒక పరిహారం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అనుకున్న పని జరగట్లేదు అని తెలిసినప్పుడు దానికి ఒక రెమెడీ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దీనికి పరిహారంగా ఆపోజిషన్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు పుంజుకునే పార్టీలు కావచ్చు, ఏం చేస్తే వీళ్ళకి బెనిఫిట్స్ జరిగే అవకాశం? ఒకటి ఎట్లా అంటే, జాతకంలో యోగం ఉన్నప్పుడు మనం ఎటువంటి హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే వాటి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా చూపిస్తుంది. జాతకంలో యోగమే లేనప్పుడు నువ్వు ఏం చేసినా పనికిరాదు. ఓకే, ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నీకు నాకు పోటీ అనుకుందాం. ఓకే, నీ జాతకంలో నా జాతకం చాలా పోటాపోటీగా ఉన్నాయి, బలాబలాలు. బట్ నేను గెలుస్తానని చెప్పి నా జాతకం చెప్తుంది. అంటే పోటాపోటీగా ఉన్నాయి, చాలా వేరియేషన్ లేదు. అప్పుడు నువ్వు తాంత్రికులను పిలుచుకున్నావో, మాంత్రికులను పిలుచుకున్నావో, రాజశ్యామల యాగం చేసావో, లేకపోతే వామాచారంలో ఇంకేదైనా పూజలు చేసావో చేస్తే 100% నువ్వే గెలుస్తావు. ఓకే, ఎందుకంటే నీకు నాకు యోగాలు చాలా పోటాపోటీగా ఉన్నాయి. ఓకే, పోటాపోటీగా ఉన్నాయి కాబట్టి నీకు దైవబలం ఇంకా పెరిగింది, 100% నువ్వు గెలుస్తావు. ఇది ఎవ్వరు కొట్టిపడేయడానికి లేదు, మరీ మరీ చెప్తున్నా. నీ జాతకంలో యోగాలే లేవు, మనందరం పోటీ చేస్తున్నాం. నీ జాతకానికి నా జాతకానికి, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. నువ్వు ఏం చేసినా కాదు, అంతేనా, ఇది ఫైనల్. ఓకే, నువ్వు ఏం చేసినా అది కొంతవరకు ఉపయోగపడేదే కానీ జాతకంలోనే యోగం లేకుండా నేనేదో రాజశ్యామల యాగం చేస్తా, లేదా నేనేదో వామాచారంలో చేస్తా, అది ఉపయోగకారం కాదు కదా, ఉపయోగకారి కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు, ఓకే, ఆయన ఫస్ట్ ఎలక్షన్లు జరగకముందు రాజశ్యామలో చేశారు, ఎలక్షన్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశ్యామలో చేశారు, మొన్న ఎలక్షన్ల ముందు రాజశ్యామలో చేశారు. మరి ఎందుకు గెలవలేదు మొన్న? ఎందుకు గెలవలేదు కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, అక్కడ భక్తి లోపించి ఉండొచ్చు, అది ఆయన డిసైడ్ చేయాలి. ఆయన అక్కడ చేసే దాంట్లో భక్తి లోపించి ఉండొచ్చు. రెండవది, యోగాలు కూడా అక్కడ గోచారంలో యోగాలు కూడా చాలా తగ్గినాయి కదా ఆయనకి, చాలా క్లియర్గా చెప్పాం కదా. అక్కడ రేవంత్ రెడ్డి అనే సింహానికి 60 పాయింట్లు, కేసీఆర్ అనే సింహానికి 40 పాయింట్లు మాత్రమే వచ్చినాయి. అక్కడ చాలా వేరియేషన్ ఉంది. ఇప్పుడు మనిద్దరం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నామా, ముఖేష్ అనే వారికి 45 పాయింట్లు వచ్చినాయి, నాకు 50 పాయింట్లు వచ్చినాయి, నీకు ఒక 49 48 వచ్చినాయి అనుకుందాం. అంటే పోటాపోటీగా ఉంది, ఒక 5 పాయింట్లు అటు పోటాపోటీగా ఉంది. ఇప్పుడు నువ్వేమన్నా చేయించుకున్నా, యోగారకంగా ఉంది కాబట్టి నీకు కూడా నువ్వేమన్నా పరిహారాలు చేసినా దాని యొక్క ఫలితం ఉంటుంది. బట్ వేరియేషన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, యోగం లేనప్పుడు జాతకంలో ఏం చేసినా కష్టం. బట్ ఇక్కడ మనం మాట్లాడుకున్నది పాత జాతకం కన్నా కూడా ఇప్పుడు గోచార బలంలో వైఎస్ జగన్ గారికి ఇంకా వీక్ అయింది, గుర్తుపెట్టుకోండి. పరిహారాలు చేసుకోవడం తప్పులేదు, ఎవరు ప్రయత్నాలు చేయడం కూడా తప్పులేదు. ఓకే, బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకు అమ్మ ఇచ్చిన నా యొక్క జ్ఞానాన్ని, నా యొక్క పరిధిని నేను ఆలోచించి చెప్పేది ఏంటంటే, అది ఎంతవరకు ఉపయోగపడుద్ది అనేది ఇక్కడ యోగాలు అయితే అంత అద్భుతమైన యోగాలు కనిపించట్లేదు. ఓకే సార్, మొత్తానికి మనం దీని ప్రకారం చూసుకున్నట్లయితే కూటమికి అవకాశం ఎక్కువ ఉంది. అవకాశం ఎక్కువ కదా నాన్న, నల్లేరు మీద నడక అని చెప్తున్నారు. సో ఇప్పుడున్న ముఖ్యమంత్రి జాతకం కొంచెం వీక్ ఉంది, అది నెక్స్ట్ అవకాశం లేదని చెప్తున్నారు. చూద్దాం సార్, ఎటగేలకు జూన్లో రిజల్ట్ వస్తుంది, ఆ ఫలితాన్ని ఆధారంగా చేసుకొని ఎవరు గెలుస్తారని చూద్దాం. థ్యాంక్ యూ. నమస్తే, హరివంశ్. సో చూశారు కదా ఏపీ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది ఫలితం అనే దాని గురించి మురళీకృష్ణ గారు వివరించారు. ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.